అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు మరింత లాభసాటిగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రస్తుతం రబీ కంది పూత పిండి దశలో ఉంది. ఈ దశలో మరొక మచ్చ పురుగు ఆశించి నష్టపరుస్తోంది. ఈ పురుగు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. అపరాల పంటలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. చీడపీడలను తట్టుకునే విధంగా నూతన రకాల అభివృద్ధి వల్ల వీటి సాగులో రైతులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. స్వల్పకాలంలోనే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఖరీఫ్తో పోలిస్తే రబీ కంది సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అయితే ఏ కాలంలోనైనా కందికి వదలని పీడలా తయారైంది మారుక మచ్చల పురుగు. ఒక్క కందికే కాదు, పెసర మినుము పైర్లలో కూడా దీని నష్టం తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం రబీ కంది పైరుకు దీని బెడద ఎక్కువగా ఉంది. తల్లిరెక్కల పురుగులు కోడిగుడ్డు ఆకారంలో గల పసుపు పచ్చని గుడ్లని పూ మొగ్గలపై పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు ఆకులను పువ్వులను కాయలను కలిపి గోల్డ్గా చేసి మొగ్గలని పిందెలని కాయలని తొలిచి తింటాయి. దీంతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మారుక మచ్చల పురుగు ఉధృతిని గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలను చేపట్టాలని తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. ముఖ్యంగా మనం మొదటి దశగా చూసుకున్నట్టయితే ఐదు ఇప్పుడు పోత ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిస్థితుల్లో 5% వేపగింజల కషాయం కానీ 5 మిల్లీలీటర్లు వేప నూనె కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మరుక మచ్చల పురుగుకు సంబంధించినటువంటి తల్లిరెక్కల పురుగులన్నీ కూడా ఈ యొక్క కంది మీద వాలకుండా తద్వారా గుడ్లు పెట్టేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి నష్టమైన బారి నుంచి అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే తొలి దశలో కనుక ఆశించిందో ఇలాంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఈ గోళ్లలో పురుగు ఉంటుంది కాబట్టి ఓదరకు సంబంధించినటువంటి మందు వాడుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు దాంతోపాటు డైక్లోరిఫాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి కానీ లేకపోయినట్టయితే నొవాలిరాన్ అయినట్టయితే 0.75 మిల్లీలీటర్లు దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైక్లోరిఫాస్ కలిపి కనుక లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చినటువంటి ఈ మరుక మచ్చల పురుగుకు సంబంధించినటువంటి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే ఒకవేళ ఈ యొక్క మరుక మచ్చల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ముఖ్యంగా మనకు మార్కెట్లో దొరికేటువంటి స్పైనోసైడ్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అయినట్టయితే 0.4 గ్రాములు క్లోరంటన్ పోల్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండిమైడ్ అయినట్టయితే 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి రబీ కంది నుంచి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది.